ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి. బేలా మండల కేంద్రంలో పంపిణీ. ఈరోజు బేలా మండల కేంద్రంలో నిత్యావసర సరుకుల కోసం వచ్చిన బేలా మండల ప్రజలకు 600 మాస్కులు బేలా మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ గారు ఉచిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు మార్కెట్లో దొరకడం లేవని ఇంట్లోనే తయారు చేపించి పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకొని సామాజిక దూరాన్ని పాటించాలి అన్నారు. అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటికి రావాలి. కారణం లేకుండా బయటకు వచ్చినట్లయితే బేలా ఎస్ఐ సాయన గారు మీ వాహనాలను సీజ్ చేస్తారు మరియు చట్టరీత్యా చర్యలు తప్పవు. ఇవి ముందు జాగ్రత్త సూచనలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేలా మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒల్లఫర్ దేవన్న, మండల మైనారిటీ అధ్యక్షులు ఏజాజుద్దీన్, బేలా ఉప సర్పంచ్ నల్లావారు కవిత సంజీవ్, వార్డు సభ్యులు సులేమాన్, సచిన్, ఇర్షాద్, సామాజిక కార్యకర్తలు మిలింద్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి మార్కెట్ యార్డు, అది మన మెయిన్ రోడ్ అయినటువంటి, మరి చాలామంది ప్రజలు వస్తూ పోతూ ఉంటున్నారు. మరి వారి కోసం మరి జీపీ నుండి వారికి ఈరోజు మరి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి నేను ప్రజలను కోరేది ఒకటే, ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇంటి బయట నుంచి రాకూడదు. అలా వచ్చినా ఎవరు వచ్చినా కూడా వారు ఖచ్చితంగా మనం మాస్క్ కానివ్వండి, లేకుంటే ఇలాంటి ఒక దస్తిని మూతి కట్టుకొని రావాలి. మరి ఈరోజు మార్కెట్లో బుధవారం ఉన్నట్టు బజార్ ఉండడం వల్ల చాలా వరకు కొంత ప్రజలు రోడ్ల మీద కనబడ్డారు. కాబట్టి ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి, ఈరోజు నుంచి వెహికల్ మీద వచ్చినటువంటి వాళ్ళని కూడా ఎస్ఐ గారు మరి సీల్ చేసి వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు. మరి కాబట్టి బేలా మండల ప్రజలందరూ గమనించి ఏదైనా హాస్పిటల్ పని ఉంటే తప్ప మిగతా పని కోసం బేలకు రాకూడదు అని నేను